ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం మాత్రమే ఆరాటపడుతున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజలపై మమకారంతో వారి జీవితాలు బాగుపడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. బుధవారం నగరంలోని 4-5 డివిజన్లు డిప్యూటీ మేయర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి కార్పొరేటర్లు జయలలితతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్న ఎమ్మెల్యే అనంత ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్లుగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కార్పొరేటర్ ఈ రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. वसीम अभी का हाथ लेके वसीम डाल देंगे वसीम तो बोले जाते हैं इधर वसीम दिया हां ये में ये वन ने अड़ता है ये वन रावल अड़ता है रो बुलाई कूड़ा नहीं पिन दांता का दांता नहीं लगा वसीम अभी का हाथ लेके वसीम डाल देंगे33 రోజుల నుంచి కూడా నేను ప్రతి ఇంటికి కూడా నేను వెళ్తా ఉన్నాం. మేము గాని కార్పొరేషన్ల కార్పొరేటర్లు, మేయర్లు, తర్వాత అందరు అధికారులు కలిసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం పట్ల సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. అలాగే స్థానిక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఆ తర్వాత ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా పెన్షన్లు ఇవన్నీ కూడా వస్తాయి. నిన్న 1వ తేదీ కూడా మరొక మారు కూడా ఈరోజు ఈ అనంతపురం పట్టణంలోనే అంటే కార్పొరేషన్ పరిధిలోనే 1232 పెన్షన్లు కూడా కొత్తవి కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు వీళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళకు కావాల్సిన తెలుగుదేశం పార్టీకి కావాల్సిన మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పెన్షన్లు ఏదో కొన్ని పోయినాయి ఇవన్నీ చెప్పేసి కూడా మా దృష్టికి కూడా వచ్చినాయి, రాలేదనుకుని నేను చెప్పలేదు. దానిపైన మళ్ళీ కూడా తిరిగి కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాము, ఎందుకు పోయినాయి, ఎలా పోయినాయి ఇవన్నీ కూడా చేస్తున్నాం. దాంట్లో కొన్ని మా దృష్టి కూడా వస్తుండే, ఏదో సచివాలయంలో ఉద్యోగాలు వచ్చిన కుటుంబ సభ్యులు కానీ అటువంటివి మాత్రం తీసివేశారు. ఈ పట్టణంలో కూడా నాకు తెలిసినంతవరకు ఈ పట్టణంలో కూడా దాదాపుగా 750 నుంచి 800 కూడా ఈ అనంతపురం నియోజకవర్గంలో కూడా పెన్షన్లు పోయినాయి అంటున్నారు. దాన్ని కూడా మళ్ళీ తిరిగి కూడా మేము కూడా ఎంక్వైరీ కూడా చేపిస్తున్నాం. అర్హత ఉండేవారు అందరూ ఎవరికి కానీ ఈరోజు పెన్షన్లు తీసివేసే ప్రసక్తే లేదు, ఇస్తామని కూడా చెప్తున్నాను. మేము ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలోనే కూడా మళ్ళీ మా మీటింగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. ఇవన్నీ కూడా ఈ అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఏమైనా ఉంటే కూడా చిన్న ఉద్యోగస్తులు వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్పబోతున్నామని చెప్తున్నాం. కాబట్టి ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అర్హత ఉన్న వారికి ఎవరు కానీ పెన్షన్ పోవని చెప్పి ఏమి చేస్తున్నాను. ప్రతిపక్షాలది కేవలం వారు అధికారానికి చేరువు కావాలని, అధికారం రావాలని చెప్పే ఆరాటం తప్ప ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్ప మరోటి కాదు. నేను ఒకటే వారిని అందరినీ కూడా అడుగుతున్నాను, మీరు కూడా పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని కూడా, మీరు 14 నుంచి 19 వరకు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎందుకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోయారు, ఇన్ని పెన్షన్లు ఇవ్వలేకపోయినారు. దాదాపుగా మేము 2500తో, అలాగే వికలాంగులకు 3000తో,
ఇతర డిఎంహెచ్ఓ దానిలోకి 5000 రెండు మే పెన్షన్లు ఇతోదికంగా మేము విరోధిస్తున్న అర్హతే ప్రామాణికంగా తీసుకున్నాం ఎక్కడ గాని ఏ పార్టీ గాని ఏ వర్గం గాని ఏ కులం అనేది కూడా ఎవరు గాని ఆలోచన చేయలేదు మేము ఒక పారదర్శకంగా ఈ రోజు కూడా ఇస్తున్నాం ఇస్తున్నాం అటువంటి ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం మీకు ఆరాటం తప్ప అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా మీరు 11 సంవత్సరాలు అంతకంటే 2004 కంటే మీరు ఉన్నారు మీరు కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి 50ో 60ో అది కూడా 50 రూపాయల పెన్షన్ ఇచ్చిన చరిత్ర మీది మీకు ఆ ఎవరికి గాని మీ ఇంతవరకు సాచురేషన్ పద్ధతిలో ఏ స్కీమ్ అయినా గాని ఇస్తామనే ఆలోచన కూడా రాని వారు మీరు మీరా మాట్లాడేది ఈ రోజు మా గురించి కూడా మా పరిపాలన గురించి కూడా మాట్లాడారు ఇది తప్పకుండా మేము చేస్తాం ఎవరు గాని దుష్ప్రచారాన్ని గాని ప్రజలను కూడా ఎవరు గాని నమ్మొద్దండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందిస్తామని చెప్పేసి